ఛార్జీలతో ప్రజాదర్బార్కు వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అధికారం అనుభవించడానికే కాదు సేవ చేయడానికే అనే లక్ష్యంతో మంత్రులు సైతం ప్రజాదర్బార్కు హాజరవుతున్నట్లు రామానాయుడు చెప్పారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు. మరుగున పడిన వ్యవస్థల్ని త్వరలోనే గాడిలో పెడతామని రామానాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వానికి అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూముల్ని మరి వాళ్ళకి చెందనివ్వకుండా ఏ రకంగా అయితే అడ్డుకున్నారో అవన్నీ కూడా అంటే కోర్టులకి సైతం వెళ్ళినా కూడా కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఏదైతే గత 5 సంవత్సరాల కష్టం నష్టం సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత శాఖలోకి అదేవిధంగా ఎవరైతే కలెక్టర్స్కు తహసీల్దార్స్కు స్వయంగా ఫోన్లలో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు